ఈరోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కిచెన్లో మనం వాడే నిత్య అవసర వస్తువులండి, ఆయుధాలండి. కత్తులు, కత్తెరలు, ఇంకా పీలర్లు, గ్రేటర్లు, యాపిల్ కట్టర్, నెయిల్ కట్టర్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మన లైఫ్లో వాడుతూ ఉంటాము. వీటన్నిటికీ ఏంటంటే వాడే కొద్ది పదును తగ్గిపోతుందండి. వీటిని పదును పెట్టించాలంటే సాన పట్టే వాళ్ళు కావాలి. సో మనకి టౌన్స్ సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఈ సాన పట్టే వాళ్ళు అయితే అస్సలు కనిపించరండి. కొంచెం కొంచెం విలేజెస్ అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, చేయించుకుంటుంటారు. బట్ మనము ఇలా ఎంతో రేటు పెట్టుకొనుకున్న ఈ కత్తులు కానీ ఏమైనా కూడా ఈజీగా ఇంట్లోనే ఎలా సాన పట్టాలనేది ఈరోజు వీడియో అండి. ఇది అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి. చూడండి, యాపిల్ గ్రేటర్ కూడా బ్లేడ్స్ ఉంటాయి, అవి కూడా పదును తగ్గిపోయి ఉంటాయండి. యాపిల్ అంత ఈజీ కట్ కాదు. సో ఇవన్నీ నేను ఏంటంటే వాడటం లేదండి, ఎందుకంటే ఇవన్నీ పదును తగ్గిపోయినాయి కాబట్టి పక్కన పెట్టాను. ఈ రోజు వీటన్నిటికీ పదును పెట్టి ఇవి ఎలా కట్ అవుతాయి అనేది కూడా చూపించి వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా తుప్పు పట్టకుండా నీట్గా ఉండేలా ఎలా మెయింటైన్ చేసుకోవాలనే టిప్ కూడా షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు కానీ నేను షేర్ చేసిన టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిదీ కూడా మీకు నేను చూపిస్తానండి, ఈజీగా ఎలా వీటిని సాన పట్టుకోవచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా. అండ్ అతి ముఖ్యమైన వస్తువు మన కిచెన్లో వచ్చి మిక్సీ అండి. మిక్సీ లేనిదే మనకి అసలు రోజు అనేది గడవదు. సో ఈ మిక్సీ బ్లేడ్స్ కూడా పదును తగ్గిపోతూ ఉంటాయి కదండి, వీటిని కూడా మనం ఎంత ఈజీగా వీటిని షార్ప్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మిక్సీ జార్ని ఎలా పదం పెట్టుకోవాలో చూపిస్తానండి. ముఖ్యంగా మనం మిక్సీ బ్లేడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వీటిని పదం పెట్టడం కష్టం కాబట్టి నేను సింపుల్ టిప్స్ చూపిస్తానండి. ఇది వచ్చి కళ్ళు ఉప్పు, రాళ్ల ఉప్పు అని కూడా అంటాం. మనం కూరల్లో వేసుకుంటాం కదండి, ఆ ఉప్పుని ఒక పిడికెడు తీసుకొని వేసుకొని మిక్సీని గ్రైండర్కి కనెక్ట్ చేసేసి పల్స్ తిప్పండి. ఒక 3-4 సార్లు పల్స్ తిప్పారనుకోండి, బ్లేడ్స్ షార్ప్ ఎక్కుతాయి. అలాగే ఈ రాళ్ల ఉప్పు కాకుండా ఇంకొక టిప్ వచ్చి ఐస్ క్యూబ్స్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటుంటాము. సో ఈ ఐస్ క్యూబ్స్ ఒక 3-4 వేసేసి మళ్ళీ పలస తిప్పుకోండి. అంటే అది కాకపోతే ఈ టిప్ అనమాట, పెడితే మనకి ఏంటంటే బ్లేడ్స్ షార్ప్ అవుతాయి. అలాగే ఈ ఐస్ క్యూబ్స్ కూడా కాకుండా మనకి ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, అంటే కోడిగుడ్డు పెంకులు, ఆ పెంకులు కూడా వేసుకొని మీరు మిక్సీని ఒక 4-5 సార్లు పలస తిప్పారనుకోండి, బ్లేడ్స్ సూపర్ షార్ప్ అయిపోతాయండి. సో ఇలాగా మీరు మిక్సీ జార్లో అయితే చక్కగా సాన పట్టేసుకోవచ్చు ఆ బ్లేడ్స్ని. అండ్ ఈ రాళ్ల ఉప్పు ఏంటంటే ఇలా మిక్సీ జార్కే కాకుండా మనకి చిన్న చిన్న కత్తెర్లు, మనకి ఏదైనా కట్టర్లు లాంటివి చిన్నవి ఉంటాయి కదండి, నెయిల్ కట్టర్లు లేకపోతే ఇలా చిన్న కత్తెర్లని షార్ప్ చేసుకోవడానికి ఈ సాల్ట్ రా అంటే కళ్ళుప్పు అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మిక్సీ జార్కి వచ్చి కళ్ళుప్పు, ఐస్ క్యూబ్స్, ఇంకా ఎగ్షెల్స్ ఇవన్నీ వేసుకొని ఆ మిక్సీ బ్లేడ్స్ని అయితే మీరు సూపర్ షార్ప్ అయితే చేసేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మిగతా కత్తెర్లు కానీ గ్రేటర్లు కానీ అవన్నిటికీ ఎలా షార్ప్ చేసుకోవాలంటే చూడండి, నేను మీకు ఈ షీట్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో దీన్ని శాండ్ పేపర్ అంటారండి. ఈ శాండ్ పేపర్ వచ్చి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే హార్డ్వేర్ షాప్స్ అంటారండి, అంటే మనకి పెయింట్స్, నెక్స్ట్ వుడ్ వర్క్ చేసే దగ్గర మనకి తలుపులు, గొళ్ళాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవి అమ్మే షాప్లో అయితే ఇలా శాండ్ పేపర్ని అడిగితే ఇస్తారండి. ఇది A4 సైజ్ షీట్ అండి, వీటికి నంబర్స్ ఉంటాయి. సో మనకి నంబర్స్తో సంబంధం లేదండి, మనకి శాండ్ పేపర్ అని అడిగితే వాళ్లే ఇస్తారు. ఇది 20 రూపీస్ అండి, A4 సైజ్ షీటు 20 రూపీస్ తీసుకుంటారండి. సో చాలా బరగ్గా ఉంటుందండి, చెయ్యి రఫ్ అయిపోతుంది దాని మీద వేసి రుద్దితే, అంత బరగ్గా అయితే ఉంటుంది. సో ఈ రోజు మనం సాన పట్టడానికి ఈ షీట్ని అయితే యూజ్ చేయబోతున్నామండి. కాకపోతే ఇది వన్స్ యూజ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ రీయూజ్ చేయడానికి అయితే పనికిరాదు. సో అందుకని ఏంటంటే ఈ A4 సైజ్ని యాజ్ ఇట్ ఈజ్ మనం యూజ్ చేయకుండా మొత్తంగా ఎంత కావాలో అంత బిట్టి ఇలా కట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ఇందాక అంటే రాక్ సాల్ట్ కళ్ళుప్పులో పెట్టి కత్తెర్ని నేను ఇచ్చేసాను కాబట్టి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో, అంటే కళ్ళుప్పు కూడా మనకి సాన పట్టడానికి అంత బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇంత చిన్న సైజు ముక్క అనేది తీసుకున్నాను కదా, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని మనం ఏ కత్తినైతే సాన పట్టాలనుకుంటున్నామో దాన్ని ఆ ఫోల్డ్ మధ్యలో పెట్టుకొని ఇలాగా మీరు కింద నేల మీద సపోర్ట్ పెట్టుకోండి. చేతుల్లో పెట్టుకుంటే కష్టంగా ఉంటుంది, నేను మీకు చూపించాలని ఇలా చేతుల్లో పెట్టుకొని అయితే దీన్ని రుద్దుతున్నాను. యాక్చువల్లీ నేల మీద చక్కగా సపోర్ట్ పెట్టేసుకొని ఇలాగ మీరు ఒక చెక్క పెట్టుకోండి, కింద చెక్క పెట్టుకుని దాని మీద ఈ షీట్ అనేది పెట్టి ఇలా కత్తి పెట్టుకొని ఫోల్డ్ చేసి మీరు రుద్దుతూ ఉంటే సానబడుతుంది. మామూలుగా సాన పట్టాలంటే మనము గరుకు నేల మీద వేసి రుద్దుతూ ఉంటామండి. ఇప్పుడు ఈ రోజులో గరుకు నేల అనేది ఇళ్లలో ఎక్కడ అంటే గచ్చు నేలలు ఉన్నాయనుకోండి, చక్కగా మనం సాన పట్టుకోవచ్చు. గోడకు వేసి రుద్దడము, గోడ అంచుకు వేసి రుద్దడము చేస్తుంటాము. అలా కాకుండా ఈ షీట్ని అంటే ఇప్పుడంతా కూడా టైల్స్తో కవర్ చేసేస్తున్నారండి, స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నారు. సో ఈ షీట్ని అనేది మనము ఇలాగ కత్తికి కానీ కత్తిరికి కానీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టి కింద సపోర్ట్ పెట్టుకొని రుద్దండి. ఈజీగా షార్ప్ అయిపోతాయి. చూడండి కత్తిరి, చూడండి ఎంత షార్ప్ అయిపోయిందో.
కొస అంటే ఆ షీట్ చాలా మందంగా ఉంటుందండి దాని కూడా కట్ చేసేసింది అండ్ ఇప్పుడు యాపిల్ కట్టర్ చూపిస్తున్నానండి వీటికి కూడా బ్లేడ్స్ ఉంటాయి సో వీటిని కూడా ఇలా షీట్ తో మనము చక్కగా ఇలా షార్ప్ అనేది చేసుకోవచ్చు సపోర్ట్ కింద సపోర్ట్ పెట్టుకొని ఈ పని చేయండి చూస్తున్నారు కదా చాలా ఈజీగా సాన పట్టుకోవచ్చండి మనము సో మనము వాటిని వేస్ట్ అని పడేయకుండా మళ్ళీ రీయూస్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టిప్ ఈ షీట్ చాలా మందంగా ఉంటుందండి వన్స్ దీని మీద గరుకుదనం పోయింది అనుకోండి ఈ ఈ పీస్ ఆఫ్ పేపర్ మీకు పనికి రాదు దీని పడేసి మళ్ళీ ఇంకొక చిన్న ముక్క కట్ చేసుకొని మళ్ళీ ఇలాగే మీరు యూస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా అండ్ గ్రేటర్ అండి చూస్తున్నారా ఇలా పెన్ టైప్ గ్రేటర్స్ ఉంటాయి మామూలుగా మీకు పీలర్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చి పీలర్ అండి సో చూస్తున్నారా ఈ పీలర్ కూడా బ్లేడ్ ఉంటుంది దీని కూడా మీరు చక్కగా ఇలాగా షార్ప్ చేసుకోవచ్చండి సో ఇది పెన్ టైప్ పీలర్ అండ్ నెయిల్ కట్టర్ అండి ఇంకా చెప్పన అవసరం లేదు ఈ నెయిల్ కట్టర్ ని కూడా ఇలా పెట్టి అంటే దీని రివర్స్ లో అనుకోండి అంటే రెండు వైపులా మీకు రఫ్నెస్ బయటికి వచ్చేలా పెట్టుకొని దీని ఇలా రుద్దారు అనుకోండి వెంటనే మీకు నెయిల్ కట్టర్ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూడండి వన్స్ మనం అలా రుద్దగానే ఆ షైనీ లుక్ వస్తుంది చూడండి అప్పుడే మీకు అది చక్కగా సాన పట్టినట్టు అయిపోయినట్టు సో ఇలా మన నెయిల్ కట్టర్స్ ను కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే గ్రేటర్ చూపిస్తున్నానండి ఇది చాలా పాత గ్రేటర్ అండి మీరు అల్యూమినియం ది చూస్తున్నారు మీకు అర్థమవుతుంది సో దీనికి కూడా మనకి పొటాటోస్ సన్నగా చిప్స్ చేసుకోవడానికి బ్లేడ్స్ ఇచ్చున్నారు అలాగే మనము కొబ్బరి కోరుకోవడానికి క్యారెట్ తురుముకోవడానికి లేకపోతే ఏదన్నా కూడా గ్రేట్ చేసుకోవడానికి మనకి బ్లేడ్స్ అని వాడి వాడి అరిగిపోయి ఉంటాయండి ఆ షార్ప్నెస్ పోయి ఉంటాయి ఆ హోల్స్ దగ్గర సో వాటి కోసం ఏంటంటే శాండ్ పేపర్ అయితే యూస్ చేయొద్దండి ఇలా మన ఇంట్లో టెంకాయ కొట్టడానికి రఫ్ గా స్టోన్స్ అనేది పెట్టుకుంటాం కదండి మేమైతే గుండ్రాయి అంటాం దీన్ని ఈ గుండ్రాయిని వేసి మనము పైన ఇలా రివర్స్ యాంగిల్లో రుద్దాలండి పై నుంచి కిందకు రుద్దాలి అంటే మనం ఎలాగైతే క్యారెట్ ని అవి వేసి ఎట్లా గ్రేట్ చేస్తాం సేమ్ అదే యాంగిల్లో మనం ఈ రాయితో కానీ రుద్దేశాం అనుకోండి చక్కగా ఆ హోల్స్ దగ్గర వచ్చి మీకు రేకు సన్నగా షార్ప్ అవుతుందండి తర్వాత కొంచెం శాండ్ పేపర్ తీసుకుని అలా రుద్దేశాం అనుకోండి చేయి కూడా కట్ కాకుండా నీట్ గా స్మూత్ గా అయిపోతుంది సో చూస్తున్నారా ఇలాగైతే మనము ఈ గ్రేటర్ కున్న ఆ హోల్స్ అన్నింటినీ కూడా మనం షార్ప్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి పొటాటో అవన్నీ కూడా చక్కగా ఫైన్ గా స్లైసెస్ గా రావడానికి బ్లేడ్ ఉంటుందండి ఆ బ్లేడ్ ని కూడా ఇలా షీట్ కొంచెం కట్ చేసుకొని ఇలా పెట్టి మీరు వెనక సపోర్ట్ పట్టుకొని వెనక దాన్ని షీట్ ని పట్టుకొని ముందు వైపు షీట్ ని మీరు కదిలిస్తూ ఉంటే ఇలా చూడండి ఆ గీతలు మీకు షైనింగ్ వస్తుంది కదా ఆ షైనింగ్ వచ్చిందంటేనే అవి షార్ప్ అయినట్టు సో ఇలాంటి గ్రేటర్స్ కానీ ఇంట్లో ఉంటేనండి ఇలా మీరు గుండ్రాయి కానీ రోల్ చిన్న రోల్స్ ఉంటాయి కదండి వాటర్ ఆయన్ కూడా యూస్ చేసి మీరు షార్ప్ చేసేసుకోవచ్చు ఇకపోతే మీకు ఇప్పుడు నేను ఒక కత్తి చూపిస్తున్నానండి ఇది క్రాఫ్ట్ వర్క్ కి చేసేటప్పుడు కాల్చి హోల్స్ పెట్టడానికి వాటికి యూస్ చేస్తుంటాను ఈ కత్తి అస్సలు షార్ప్నెస్ ఉంటుందండి అండ్ ఆ ప్లాస్టిక్ కాల్చి హోల్స్ పెట్టినందుకు అక్కడ నల్లగా అయిపోయింది అది మామూలుగా మీరు స్క్రబ్ వేసి డిష్ వాషర్ లిక్విడ్ వేసి రుద్దినా పోదు కాకపోతే ఈ శాండ్ పేపర్ యూస్ చేసి ఈ రోజు ఈ కత్తిని అలాగే ఆ నల్లగా పడిపోయిన ఆ మార్క్ ని కూడా క్లీన్ చేసి చూపిస్తానండి చూడండి కత్తులు మనకి కొంచెం నల్లగా ఇలా క్రాఫ్ట్ వర్క్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ కాల్చి హోల్స్ పెట్టినప్పుడు ఇలా నల్లగా అయిపోతుంటాయండి సో ఈ నలుపు కూడా ఈ శాండ్ పేపర్ తో ఈజీగా మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఇలా రుద్దితే ఈజీగా ఆ నలుపు అంతా పోతుంది అండ్ చూడండి ఇందాక చూపించిన కత్తిని ఇప్పుడు ఎలా ఉందో సూపర్ ఫైన్ షార్ప్ అయిపోయిందండి సో ఇలా మీరు ఈ శాండ్ పేపర్ యూస్ చేసి అయితే ఇంట్లోనే షార్ప్ అనేది చేసేసుకోవచ్చండి ఒక్క రూపాయి మహా అంటే 2 రూపాయలు యూజ్ చేస్తామండి ఆ షీట్ లో బిట్స్ అనేది చూడండి కత్తిరి చూడండి ఎంత షార్ప్ గా కట్ అయిపోతున్నాయో సో ఈ విధంగా మీరు అనేది మీ ఇంట్లో ఉన్న కత్తులు కటార్లు ఏ ఉన్నా కూడా బ్లేడ్స్ చాపర్స్ గ్రేటర్స్ ఏది ఉన్నా కూడా వాటి బ్లేడ్స్ ని చక్కగా ఇలాగైతే మీరు సాన పట్టేసుకోవచ్చు చూడండి కత్తి చూడండి ఇందాక నేను పెట్టాను కదా టమాటాను కట్ చేసి చూపిస్తున్నాను వెరీ యూస్ఫుల్ టిప్ అండి ఇది సో 20 రూపీస్ పెట్టి మీరు షీట్ తెచ్చుకుంటే మీకు సంవత్సరం పొడుగుతా మీకు ఆ షీట్ అనేది ఉపయోగపడుతుంది అండ్ సానకి ఎక్కడికో పరిగెత్తన అవసరం లేదు అండ్ ఈ కత్తుల్ని మీరు బయట పడేయాలని అవసరం లేదు వీటిని చక్కగా మీరు రీయూస్ చేసుకోవచ్చు అండి మిక్సీ బ్లేడ్స్ కూడా ఎలా సాన పట్టాలో నేను చెప్పాను కదండి వెరీ వెరీ యూస్ఫుల్ టిప్ మీకు కానీ నా టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారా వెరీ ఈజీ మెథడ్ లో మనం అయితే ఇలా సాన పట్టేసుకోవచ్చు సో మీకు కానీ ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో